హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు అనదర్ వీడియో. అండ్ డాడీ అది సోది మొదలు పెట్టిండు, మనం బయగా బాల్తో ఆడుకుందాం. రాకీ, నీ గురించారా వీడియో? నా గురించారా? అత్తను 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 బా రెడీయా? కాలు పట్టుకోవద్దు డాడీ. అరే రే వద్దు డాడీ. అరే డాడీ, ఏంది మమ్మీ నువ్వు కూడా? గిడి చూడు, నా తోకతో ఆడుతుండ అన్నగాడు, వీడికి ఏం పని బాట ఉండదు. ఈ వీడియో రాకీ గురించే. చాలామంది అడుగుతున్నారు జర్మన్ షెపర్డ్ తీసుకోవచ్చా అని చెప్పేసి. వీడియోలో మెయిన్ గైడెన్స్ అనమాట, అంటే మేము జర్మన్ షెపర్డ్ తీసుకొని దగ్గర దగ్గర 1.5 ఇయర్ పైనే అవుతుంది. మా ఎక్స్పీరియన్స్ గురించి చెప్తాము, దీన్ని తీసుకోవచ్చా లేదా. ఫస్ట్ టైం ఒకవేళ మీరు డాగ్ తీసుకునే పని అయితే, ఫస్ట్ టైం ఏదైనా డాగ్ మీరు అడాప్ట్ చేసుకోవాలనుకుంటే ఏ డాగ్ సెట్ అవుతుంది, సో అది కూడా వీడియోలో మాట్లాడదాం. చాలామంది అడుగుతున్నారు, చాలామంది డాగ్ తీసుకోవాలని ఉంది. రాకీని చూసిన దగ్గర నుంచి చాలామంది తీసుకున్నారు కూడా, నా సర్కిల్లో చాలామంది డాగ్స్ అయితే తీసుకున్నారు. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. అండ్ చాలామంది డౌట్ ఫీల్ అవుతున్నారు, ఇంత ఇలాంటి కొద్దిగా ఇది నా గురించి వీడియో అన్నప్పుడు నాకు ఏమైనా ఇప్పే ఉండేది. గ్యాడ్కి వచ్చేది, గ్యాడ్కి రమ్మంట, నువ్వు ఏమైనా బతకరాబు నాకు, అప్పుడే వస్తాను నేను, లేకపోతే నేను అసలు రాను. బిస్కెట్స్ పెడితేనే వస్తావు? సరే బిస్కెట్స్ తీసుకొస్తాను. పోతున్నావు డాడీ, నాలుగు ఎక్కువ పట్టకరా. వచ్చినావా? పట్టుకొచ్చినావా? మీరు ఏమైనా చేసుకోండి, నాకు పెడతానే ఉండేటనే. చాలా మంది అడుగుతున్నారు ఇంత హెవీ బీడ్ తీసుకోవచ్చా అని చెప్పేసి. ఈ వీడియోలో దాని గురించే మాట్లాడదాం, జర్మన్ షెపర్డ్ తీసుకోవాలి వేరే బ్రీడ్ తీసుకోవాలని చెప్పేసి. ఫస్ట్ అయితే దీని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడతాను, తర్వాత మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడతాను. ప్లస్ పాయింట్స్ వచ్చేసరికి జర్మన్ షెపర్డ్ ఒకవేళ మీరు తీసుకోవాలనుకుంటే సేఫ్టీ, దీన్ని చూస్తే అందరూ భయపడతారు. మమ్మల్ని ఇంటి దగ్గరకు రావాలన్నా కానీ ఎవరిని రానివ్వదు, ఎవరిని వచ్చినా కానీ లోపల కూడా రానివ్వదు, అరుస్తూనే ఉంటుంది అన్నమాట. సో సేఫ్టీ పరంగా ఒకవేళ మీరు ఇంట్లో లేడీస్ ఉన్నారు, కొద్దిగా సెక్యూర్ కావాలి, సెక్యూరిటీ కావాలి అనుకుంటే మాత్రం మీకు జర్మన్ షెపర్డ్ ఫస్ట్ టైం తీసుకోవాలనుకుంటే మాత్రం బెస్ట్ బ్రీడ్. సో ఇది బెస్ట్. మీరు మరీ అగ్రెసివ్ వెళ్ళకండి, రాట్విల్లర్ కానీ పిట్ బుల్ కానీ ఇట్లాంటివి వెళ్ళకుండా దీంతో స్టార్ట్ చేయొచ్చు. ఇంకొక ప్లస్ పాయింట్ దీనికి ఫ్యామిలీ ఫ్రెండ్లీ, ఫ్యామిలీతో మీకు చాలా బాగుంటుంది. బయట వాళ్ళతో అంత ఫ్రెండ్లీ ఉండదు కానీ ఫ్యామిలీతో మాత్రం మీకు చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. ముఖ్యంగా లేడీస్ కానీ చిన్నపిల్లలతో చాలా ఫ్రెండ్లీగా అయితే ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళతో. బయట వాళ్ళతో కాదు, బయట వాళ్ళతో కొద్దిగా రఫ్గానే ఉంటుంది, ఇంట్లో ఉన్న వాళ్ళతో మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, చాలా బాగా చూసుకునేది. అసలు అది మాత్రం చాలా బాగా అనిపిస్తుంది, చిన్నపిల్లలు కూడా చాలా బాగా చూసుకుంటుంది. అసలు కొట్టనివ్వదు, మీరు చిన్నప్పుడే చూస్తుంటారు ఇంట్లో ఒకళ్ళ మీద ఒకళ్ళు చేయలేకపోనివ్వదు. ఒకవేళ చేయలేపారంటే మాత్రం ఇప్పుడు పెద్దగా అయింది కదా, చేయి పట్టుకుంటుంది అన్నమాట. ఇప్పుడు పట్టుకొని ఆపుతుంది, ఇట్లా చేతిని పట్టుకుని ఇట్లా ఆపుతుంది. అబ్బా, ముద్దు ముచ్చట తర్వాత ముందు మొక్కెట్టు డాడీ. నెక్స్ట్ ఇంకా మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడితే, ఈ రెండు మేజర్ ప్లస్ పాయింట్ దీనికి. మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం సైజ్ ఇది మీకు చాలా పెద్దగా అయితే ఉంటుంది. చాలా మీరు నార్మల్గా స్ట్రీట్ డాగ్స్ చూస్తుంటారు, దానికి డబుల్ సైజులు అయితే ఉంటుంది, చాలా భారీ ఆకారంగా అనిపిస్తుంటుంది. అండ్ దీనికి విచక్షణ తెలియదు అనమాట, చిన్నపిల్లలాగా బిహేవ్ చేస్తుంటుంది. అంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, తొక్కడం ఇట్లాంటివి చేస్తూ ఉంటుంది, దానికి తెలియదు, అది కావాలని చేయదు. అది ఏమంటారు, ఆనందం వచ్చినా తట్టుకోలేదు, అట్టి ఇటు పరిగెత్తడం కానీ ఆడుకునేటప్పుడు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో మాత్రం కొద్దిగా గోర్లు గీక్కోవడం కానీ లేకపోతే తొక్కడం కానీ ఇది అట్లానే జరుగుతుంటాయి. సో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇది మీరు ఒకటి మైండ్లో పెట్టుకోవాలి, సైజ్ కొద్దిగా పెద్దది కాబట్టి. అండ్ వాళ్ళని బాగా చూసుకునేది, కాకపోతే దానికి తెలియకుండానే వాళ్ళకి డ్యామేజ్ కూడా చేయగలదు, అది అది ఒక మైనస్ థింగ్తో. ప్రేమగా దగ్గరికి వచ్చినా కొంచెం ప్రేమగా, ఇప్పుడు వస్తాను ఆఫీస్కి వెళ్ళి వచ్చాను అనుకోండి, నేను వచ్చి నా మీద ఎక్కేయడం, నాకడం, ఆ గోర్లు గీక్కుంటా ఉంటాయి, అది ప్రేమేదా అంది, కాకపోతే దానికి తెలియదు. ప్రతిరోజు మనల్ని మిస్ అవుతుంది, ఒక 10 నిమిషాలు మిస్ అయినా నేను అటు వెళ్ళి ఇటు వచ్చినా కానీ అది మిస్ అవుతుంది. 10 నిమిషాల తర్వాత వచ్చినా కానీ అది అదే ఫీలింగ్ ఉంటుంది, ఫీలింగ్ వస్తుంది, వచ్చి దగ్గరికి వచ్చి బైక్ ఎక్కడము నాకడం అలా చేస్తుంది. కొంతమంది నాకడం నాకాలి, ఖచ్చితంగా నాకాలి, నాకాలి, నాకపోతే కోపం అదే.
అండ్ నెక్స్ట్ ఫుడ్ సరిగ్గా తినవు. ఫుడ్ మీకు మామూలు ల్యాబ్స్ కానీ వేరే బ్రీడ్స్ కంపేర్ చేసి అంత ఇష్టంగా ఫుడ్ తినవు. ఫోర్స్ఫుల్గా పెట్టాల్సి ఉంటుంది, చేతితో పెట్టాల్సి ఉంటుంది. సో కొంతమంది అయితే కొంతమంది పెట్టరాలి పదేసి వెళ్ళిపోతారు. మా వర్క్ అయితే మాత్రం మేము మ్యాక్సిమం ఫోర్స్గా తినిపిస్తానికి ట్రై చేస్తాం. సో రోజైతే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ అయితే పెట్టాలి, లేకపోతే మాత్రం 8 అవర్స్కి ఏదో ఒకటి పెట్టకపోతే గ్యాస్ కూడా ఫామ్ అవుతుంది, ఫ్యూచర్లో ఇబ్బంది అయితే అవుతుంది అని చాలామంది అడుగుతున్నారు. బయటకు వెళ్ళినప్పుడు ఏం చేశారు, మన తిరుపతి వెళ్ళారు, రాకీని అక్కడ వదిలేశారని. ఎక్కడ వదలం, మేము ఇంట్లోనే ఉంచుతాం. ఇంట్లో దానికి ఖచ్చితంగా మా బామ్మడిది ఉంటాడు, వీళ్ళ తమ్ముడు, ఎవరో ఒకరిని పెట్టేసి ఇప్పుడు అది మేము ఎక్కడైనా ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఇక్కడ పడుకుంది అనుకోండి, మేము లోపలికి వెళ్ళిపోయాం బెడ్రూమ్లో, వచ్చి మా బెడ్రూమ్లో మా పక్కన నుంచి పడుకుంటుంది. అదే ఒంటరి ఉండదు, ఎవరో ఒకరు ఉండాలి, కేర్ అయితే తీసుకోవాలి దానికి. సో నేనైతే ఎప్పుడు బయట పెట్టాను రాకీని, ఎవరి ఇంట్లో పెట్టాను, మా ఇంట్లో ఉంచుతాను, ఎవరో ఒకరు కేర్ టేకర్ని పెడతాను. అండ్ అన్నీ పర్ఫెక్ట్గా దానికి అయ్యేటట్లు చూస్తాను నేను, అసలు వదలనదాన్ని. దీనికి సాల్ట్, ఆయిల్ కానీ, కారం కానీ, షుగర్స్ కానీ ఇట్లాంటివి అయితే తగలకూడదు. అట్లా కాకుండా మీరు ఫుడ్ అయితే పెట్టుకోవచ్చు, ఇంట్లో కూడా తయారు చేసి మీరు పెట్టుకోవచ్చు. మా పరంగా మేము సాటిస్ఫైడా అంటే, మేము తీసుకున్నందుకు హ్యాపీయా అంటే, చాలా 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 హ్యాపీ మాకు. మేము అనుకున్న దాని ప్రకారం అయితే ఇది అన్నీ చేస్తుంది. సెక్యూరిటీ పరంగా అయితే మాత్రం చాలా బాగుంటుంది. మేడంకి అయితే చాలా అసలు లోపలికి ఏమైనా రానివ్వదు, అంత బాగా చూసుకుంటుంది ఇది. అండ్ ఇంకొకటి, ఒకసారి మీరు జర్మన్ షెఫర్డ్ పెంచుకున్నారంటే మాత్రం ఇంకో బ్రీడ్ మీకు నచ్చదు. ఒకవేళ మీరు ఇంకో బ్రీడ్ తీసుకోవాలి, పెంచుకోవాలనుకున్నా కానీ మీకు అదంతా నచ్చవు. నాకైతే మేడం సంగతి నాకు తెలీదు, నాకైతే మాత్రం రాకీ తర్వాత రాకీ ఉండగానే రాకీ సన్ ఉంటారు కదా, వాడు కొడుకుని, వాడు కొడుకుని తెచ్చి కూడా పెంచుకుంటా నేను. ఖచ్చితంగా రాకీ కొడుకుని కూడా నేను పెంచుకుంటా. ఫ్యూచర్లో రాకీ బ్రీడ్ అయితే ఇంట్లో ఉండేటట్లు చూస్తాను, అంత ఇష్టం నాకు. నా కొడుకుని కూడా పెంచుతావే, ఎంత మంచి నేడివి నువ్వు. అబ్బా 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 అబ్బా. అండ్ ఇప్పుడు మీ క్వశ్చన్, మీరు తీసుకోవచ్చా అంటే అది మీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒకవేళ మీరు జర్మన్ షెఫర్డ్ తీసుకోవాలనుకుంటే మాత్రం మీ అపార్ట్మెంట్స్ కానీ ఇట్లాంటి వాటిలో అస్సలు తీసుకోకండి. అపార్ట్మెంట్స్లో ఫస్ట్ దీన్ని చూడగానే బయటకు వాకింగ్ తీసుకెళ్తేనే అందరూ భయపడిపోతారు, అటు సైడ్ ఇటు సైడ్ ఉండరన్నమాట, రోడ్డు మొత్తం ఇదే ఉంటుంది, అందరూ ఇటు వెళ్ళిపోతారు, అందరికి భయం వేస్తుంది. ఎందుకంటే మీరు సినిమాల్లో కూడా చూస్తుంటారు, జర్మన్ షెఫర్డ్ పెద్ద విలన్లా చూపిస్తూ ఉంటారు, కొన్ని సినిమాలు హీరో కూడా చూపిస్తారు, అది ఎక్కువ శాతం అయితే క్రూరంగా చూపిస్తుంటారు. దీని సైజ్ కూడా పెద్దగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అందరికి భయం వేస్తుంది. అపార్ట్మెంట్స్ అయితే ఇంకా మీరు ఉండలేరు దీన్ని, ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని వాకింగ్కి తీసుకెళ్ళాలి. హెల్దీగా ఉండాలంటే మాత్రం రోజుకి కనీసం ఒక 5 కిలోమీటర్స్ అది తిరగాలి. ఇల్లు పెద్దగా పెద్దగా ఉంటే మాత్రం ఇంట్లో తిరుగుతూ ఉంటుంది, ప్రాబ్లం లేదు. మీరు అపార్ట్మెంట్స్ అయితే తిరగడం చాలా కష్టం, అపార్ట్మెంట్ డాగైతే కాదు ఇది. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి, కొద్దిగా ప్లేస్ అయితే కావాలి దీనికి. అండ్ నెక్స్ట్ మెయింటెనెన్స్, దీనికి ఫుడ్కే మీకు దగ్గర దగ్గర నెలకి 10,000 అయితే అవుతుంది. ఇది ఇట్లాంటి బ్రీడ్స్కి ఫస్ట్ ఎదిగేటప్పుడు అయితే మాత్రం బోన్స్ కూడా బాగుండాలి. సో ఖచ్చితంగా దీనికి చికెన్ ఇట్లాంటివి అయితే ఖచ్చితంగా పెట్టాలి. సో డైట్లో ఉండే చూసుకోండి. సో ఖచ్చితంగా అయితే మాత్రం వీడి చూడు, వీడికి 24 గంటలు ఫోన్, ఏముంటుందో ఫోన్లో అంతగా బొక్కడా. ఫుడ్ పరంగా ఒక 10,000 అయితే పక్క పెట్టుకోవాల్సి ఉంటుంది నెలకి. అండ్ హెవీ సైజ్ కాబట్టి ఎక్కువ తింటుంది, చిన్న సైజ్ బ్రీడ్స్ తీసుకుని మీకు తక్కువ తింటాయి, ఇవి పెద్ద సైజ్ బ్రీడ్ కాబట్టి ఎక్కువ తింటాయి. సో అట్లా మీకు ఖర్చు కూడా ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ కేర్ తీసుకోవాలి, ఏ డాగ్ మీరు తీసుకున్నా కానీ ఖచ్చితంగా దానికి వ్యాక్సినేషన్ చేయించాలి, డీవార్మింగ్ చేయిస్తూ ఉండాలి, డాక్టర్ని కన్సల్ట్ చేయండి. దీనికి ఒక బుక్ ఉంటుంది, బుక్ మెయింటైన్ చేస్తాం మేము. ఎవ్రీ ఇయర్ వ్యాక్సినేషన్ చేయించాలి, 2 మంత్స్కి ఒకసారి డీవార్మింగ్ చేయాలి. ఫస్ట్లో 1 మంత్ ఉంటుంది, ఇప్పుడు 2 మంత్స్కి ఒకసారి డీవార్మింగ్ చేయాలి. అవి మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి, పెట్టుకి స్నానం చేయించాలి, రోజు చేయించుకోండి, వీక్లీ వన్స్ స్నానం చేయించండి, నీట్గా బ్రష్ చేయించాలి. సో చేతులు ఉండగా అన్నీ మనమే చూసుకోవాలి దీన్ని. సో అంతా ఎంజాయ్ చేస్తారు మీరు ఖచ్చితంగా, అవన్నీ మీకు ఎంజాయ్ లాగా అనిపిస్తుంది. ఒకవేళ మీరు దీని ఇష్టంగా ఉంటే, దీని మీద మీకు ఇష్టం ఉంటే, దీన్ని భారంగా అనుకుంటే మాత్రం అన్నీ కష్టంగా అనిపిస్తాయి మీకు. అండ్ ఇప్పుడు ఫస్ట్ టైం డాగ్ తీసుకునే వాళ్ళు ఏది తీసుకోవాలి, ఒక మీరు ఫస్ట్ టైం డాగ్ తీసుకోవాలనుకుంటే అపార్ట్మెంట్స్లో ఉండే పని అయితే మాత్రం మీకు కొద్దిగా పెద్ద సైజ్ డాగ్ కావాలనుకుంటే రిట్రీవర్స్ తీసుకోండి, గోల్డెన్ రిట్రీవర్ కానీ, లేకపోతే ల్యాబ్ అయితే బెస్ట్, ల్యాబ్ రెండింటిలో ఒకటి తీసుకోవచ్చు మీరు. లేదా చిన్న సైజ్ డాగ్స్ కావాలనుకుంటే షిజు పప్పీలు, బిగిల్ ఇట్లాంటివి ఉంటాయి కదా, అవి మీకు సెట్ అయితే. పెద్ద సైజ్ అంటే కొద్దిగా ఇవి మాత్రం అపార్ట్మెంట్స్లో మాత్రం తీసుకోవచ్చు. ల్యాబ్స్ కూడా మీకు అపార్ట్మెంట్ ఫ్రెండ్లీ డాగ్స్, రిట్రీవర్స్ అండ్ ఫ్రెండ్లీ డాగ్స్ మీకు మీతో ఫ్రెండ్లీగా ఉంటాయి. ఎవరైనా వచ్చినా బయట నుంచి వచ్చినా కానీ వాళ్ళతో కూడా అవి ఫ్రెండ్లీగా అయితే మూవ్ అవుతాయి. సో అది ఒకటి మైనస్ వాటితోటి, చాలా బాగుంటాయి అవి కూడా. సో అవి మీరు చూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ టైం మీరు డాగ్ తీసుకోవాలనుకుంటే మీకు భయం వేస్తుంది, ఇట్లా జర్మన్ షెఫర్డ్ ఇట్లాంటివి పెంచుకోవాలనుకుంటే భయం వేస్తుంది అనుకోండి, ల్యాబ్స్ తీసుకోండి. ల్యాబ్ కానీ, గోల్డెన్ రిట్రీవర్ కానీ ఇట్లాంటి బ్రీడ్స్ మీరు తీసుకోవచ్చు, లేదా బిగిల్ కానీ, ఇవి కూడా మంచి బ్రీడ్స్. సో
సో మీరు ఒకవేళ ఇండివిజువల్ హౌస్ కొంచెం సెక్యూరిటీ కూడా కావాలి మాకు అనుకుంటే మాత్రం అప్పుడు మీరు ఖచ్చితంగా జర్మన్ షెపర్డ్ అయితే ఫస్ట్ చెక్ చేయండి. మీరు డైరెక్ట్ రాట్వీలర్ కానీ ఇంకా భయంకరమైన డాగ్స్కి వెళ్ళకండి. డాబర్ మ్యాన్ కానీ రాట్వీలర్ కానీ పిట్ బుల్ కానీ ఇట్లాంటివి అయితే ఫస్ట్ చూస్ చేయకండి. ఇది చూసి ఇది తీసుకోండి, ఫ్యామిలీతో ఫ్రెండ్లీగా ఉంది, ఇంకోటి సెక్యూరిటీ పరంగా కూడా మీకు చాలా బాగుంది మా వర్క్ అయితే. ఇది నా ఎక్స్పీరియన్స్. మేడం కూడా మాట్లాడుతూ కొద్దిగా మేడం ఎక్కువ టైం స్పెండ్ చేసింది నాకంటే, నేనే బయటకు వెళ్తూ ఉంటా ఎక్కువ టైం మేడమే స్పెండ్ చేసేది దీంతో. నా ఎక్స్పీరియన్స్ కూడా ఎందుకంటే ఒకవేళ మీరు తీసుకున్నారనుకోండి ఇంట్లో ఎవరైతే లేడీస్ ఉంటారో వాళ్ళే దీన్ని కేర్ తీసుకోవాలని స్నానం చేయించడం కానీ అవన్నీ కేర్ వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతాం. సేఫ్టీ పరంగా అయితే చాలా మాకు సేఫ్టీగా ఉంటుంది, రాకి ఒక్కదాన్ని పట్టుకొని ఉండగలుగుతాము. చాలా హెల్ప్ఫుల్గా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఫుడ్ విషయంలోనే సతాయిస్తుంటుంది రాకి, ఫుడ్ అసలు తినదు సరిగ్గా, పెడితే కానీ తినదు. అదొక్కటి ఫుడ్ ఒక్కటి కొంచెం చూసుకుంటే మిగతా అన్నిట్లో రాకి బెస్ట్ తీసుకోవడం అయితే. మేము ఫస్ట్ టైం తీసుకున్నాం కదా, నాకు అసలు డాగ్స్ అంటే ఎప్పుడు నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడు పెంచుకోలేదు, అలాంటిది ఫస్ట్ టైం దాంతో ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్పగలుగుతున్నాను. ఇంకా స్నానం ఒకటి, స్నానం కూడా కొంచెం హెవీ బ్రీడ్ కాబట్టి దానికి హెయిర్ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ దాన్ని డ్రై చేయడం సార్ హెల్ప్ చేస్తుంటారు. అలా హెల్ప్ చేస్తే నో ప్రాబ్లం, హెల్ప్ చేయకపోతే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అవి మాత్రమే ఇబ్బంది, ఇంకా మిగిలిన అన్నిట్లో రాకి అయితే బెస్ట్. నేను ఫేస్ చేసిన దాంతో చెప్తున్నాను. ఇంకా ఇంట్లో ఈ మధ్య అసలు అల్లరేం లేదులేండి. ఒకప్పుడు చిన్నప్పుడు అన్ని కొరకడం అన్ని చేయడం చేసింది, కానీ పాపం ఇప్పుడు ఎక్కడున్నది అక్కడే ఉంటుంది, ఆడుకునేంతసేపు ఆడుకుంటుంది, ఇంకేవి పాడు చేయడాలి అలా ఏం లేదు, బాగానే ఉంటుంది ఇప్పుడైతే రాకి. వీళ్ళిద్దరు గొడవ మాత్రం మామూలుగా ఉండదు. ఏం లేడే, జేబులో చేతులు పోతలేవు, విస్కెట్లు అయిపోయినాయే, నేను పోతాను వదిలే, ఇంకా వదిలేదే. ఏమమ్మే జరగట్టినావు, మస్తు ఉన్నావే, డాడీ కంటే నువ్వే బాగుండవు. నీ దగ్గర బిస్కెట్స్ ఏమైనా ఉన్నాయా? అమ్మగారి దగ్గర బిస్కెట్లు ఉంటాయి, పెట్టరీ బుజ్జి అన్నావు కదా, పెట్టరీ. సైకో కడుగురా నువ్వు ఎందుకు పెడతావు? ఏమమ్మి దగ్గర ఏమి లేదు, తీ. రాఖీ గురించి మా వర్క్ అయితే మాత్రం రాఖీ ఒకవేళ మీరు ఫస్ట్ టైం తీసుకోవాలనుకుంటే అపార్ట్మెంట్ కాకుండా ఇండివిజువల్ హౌస్ అయితే మాత్రం ఖచ్చితంగా మీరు జర్మన్ చెప్పడే తీసుకోవచ్చు, అపార్ట్మెంట్స్ అయితే మాత్రం తీసుకోవద్దు. అండ్ చాలామంది ఇవి గ్రేట్ డేన్స్ కానీ సెయింట్ బెర్నార్డ్స్ కానీ పెద్ద పెద్ద బ్రీడ్స్ ఉంటాయి, ఇంకా పెద్దగా ఉంటాయి అవి. సో అవి తీసుకోవచ్చు, అవి కూడా కాకపోతే మీకు లైఫ్ ఎక్కువ ఉండవు, అవి లైఫ్ స్పాన్ తక్కువ వాటివి. ఒక 10 ఇయర్స్ అట్లా ఉంటుంది ఈ జర్మన్ షెపర్డ్ ఇవి, అవి మీకు ఇంకా 6 ఇయర్స్ అట్లా ఉంటాయి. సో అది కూడా చూసుకోండి, లైఫ్ స్పాన్ కొద్దిగా ఎక్కువ ఉండేటట్లు చూసుకోండి. అది ఎంతకాలం అంత ఉంటుందో అంతకాలం దాన్ని హ్యాపీగా ఉండేటట్లు చూసుకోండి. అదే చెప్పేది అయితే నా వర్క్ అయితే మాత్రం బెస్ట్ రాకి, చెప్పా కదా మీ రాకి బెడ్లైన్ అయితే కంటిన్యూ చేస్తాం ఇంట్లో. జర్మన్ షెపర్డే మెయిన్ మా ఇంట్లో అయితే ఉంటుంది. మేడంకి చిన్న చిన్న పప్పీస్ ఇష్టం, చిన్న చిన్న పప్పీస్, తను ఏమైనా తీసుకుంటే తీసుకొచ్చేమో కానీ నా వర్క్ అయితే జర్మన్ షెపర్డ్స్ అయితే ఇంట్లో అయితే ఉంటాయి. ఒకటి రెండు అయితే మినిమం అయితే ఉంటాయి, ఇది ఒకటి ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఇంకోటి కూడా వస్తుంది. ఇది ఓవరాల్గా అయితే ఈరోజు వీడియో. అండ్ రాఖీ గురించి అయితే రాఖీ పాయింట్ ఆఫ్ వ్యూలో రాఖీ వాయిస్ ఓవర్తో వీడియోస్ అయితే వస్తాయి మన లైఫ్ స్టైల్ ఛానల్లో. చాలా చాలా బాగుంటుంది, స్క్రిప్ట్ రాసాం కానీ అది చాలా మేము రాసేటప్పుడు నవ్వుకున్నాం, దాని డైలాగ్స్ అవి చాలా బాగుంటుంది. అది మీరు షార్ట్ వీడియో చూసుంటారు మన ఛానల్లో, వాయిస్ ఓవర్ ఎలా ఉంది రాఖీది, అట్లనే మీకు ఫుల్ లెంత్ వీడియో అయితే వస్తుంది రాఖీ చేసే పనులు రోజంతా, అంటే దాని లైఫ్లో ఒక రోజు అన్నమాట. సో అది కూడా వస్తుంది, అది ప్లాన్ చేస్తున్నాం, ఒక 1 మంత్లో ఆ వీడియో కూడా వస్తుంది. అత్తది నా మీద వీడియో రీలు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ఇది వీడియో అయితే వీడియో లైక్ చేయాలి, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. యో ముచ్చటంతా అయిపోయింది, కెమెరా కప్పు కదిప్పు.